పల్లె ప్రగతితో మారుమూల గ్రామాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయని కొల్చారం మండలం కొంగోడు సర్పంచ్ కుక్కునూరి మంజులా సత్యనారాయణ గౌడ్లు అన్నారు. కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి పనులు 99% పూర్తయ్యాయన్నారు. మురికి కాలువల శుభ్రంతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేయడం, నర్సరీ పనుల పరిశీలన, మొక్కల పెంపకం చేపట్టారు. డంపియాడుకు స్వాగత తోరణం కట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంజులా సత్యనారాయణ గౌడ్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు పల్లె ప్రగతి కార్యక్రమం వరంలాంటిదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. 5వ విడత పల్లె ప్రగతి భాగంలో మదన్ రెడ్డి నిధులతో మశాన వాటికాడ బోరేయడం జరిగింది. మోల్డ్ క్లీనింగ్ చేయడం అంతా క్లీన్ చేయడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా 3వ తారీఖు నాడు గ్రామ సభ పెట్టడం జరిగింది. 3వ తారీఖుని స్టార్ట్ చేస్తే రోడ్లు అయిన రోజు క్లీనింగ్ చేయడము, డ్రైనేజ్లు క్లీన్ చేయడము, అదే మా మదన్ రెడ్డి నిధులతో మన శ్మశాన వాటికి అక్కడ బోర్ వేయడం జరిగింది. అదే ఇప్పుడు ప్రతిరోజుగా డే అయితే నర్సరీ కానీ, పార్కు కానీ, అన్ని మన రోడ్లు వెంబడి చెట్లు కానీ, కాలువ కానీ అవన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు డంపి ఆడు కాడ దూరణంతో అలంకరించడం జరిగింది.